కుడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రియ కుమారుడు మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు నామములో మరొకసారి అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చూడగలిగితే, ఫస్ట్ మొట్టమొదటిగా మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని పిల్లారా, ప్రపంచానికి ఒక ఉగ్రత అనేది ఉంది. ఏముంది? ప్రపంచానికి ఒక ఉగ్రత అనేది పొంచి ఉంది. ఎంతమంది తెలుసు సత్యం? తెలుసా? తెలీదు కదా. ఎక్కువగా చాలా మందికి తెలియదు ఏంటి ఆ ఉగ్రత అనే వాళ్ళు లేకపోలేదు బ్రదర్. ఆ ఉగ్రతను తప్పించడానికి క్రీస్తు ప్రభు వారి భూలోకానికి వచ్చాడని మనము లేఖనాలు చూడగలుగుతాం. ప్రారంభం ఆది కాలం నుంచి కూడా, ప్రకటన కాలంలో కూడా బైబిల్ ఏం చెప్తుందంటే ప్రతిదీ కూడా ఒక ఉగ్రత అనేది ఉంది. మీరేం చేయాలి? అవిధేయులుగా ఉండకుండా విధేయత కలిగి దేవుని కోసం మీరు బ్రతకాలి. అలా బ్రతకన వారంతా కూడా ఏమైపోయారంటే ఈ ఉగ్రతకు పాలయ్యి ఎంతో మంది లోకాన్ని విడిచిపెట్టినటువంటి వారు ఉన్నారు పిల్లరా. ఒక ఎగ్జాంపుల్, నోవహ దినంలో మనం చూడగలిగితే, ఉదాహరణగా నోవహ దినంలో ఇలాంటి ప్రకటనలు ఎన్నో జారీ అయ్యాయి. ఇలాంటి సువార్త ఎంతో ప్రకటించబడింది. ప్రకటించబడితే ఏం చేశారు వాళ్ళు? ఎన్నారా దేవుని మాట? ఇన్లా అక్కడ ఉన్నటువంటి నీటి ద్వారా రక్షింపబడినటువంటి 8 మంది మాత్రమే ఏమయ్యారంటే రక్షింపబడ్డారు. 8 మంది ఏమయ్యారు? రక్షింపబడ్డారు. ఇదే విధంగా అనుకున్నారు. మనం ఎలా కూర్చున్నామో ఇదే విధంగా ఉన్నారు. ఇలా మనం ప్రార్థన చేస్తూ ఇలాగ ఇక్కడ కూర్చున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. బయట లోకంలో ఉండేవారు దేవుని కోసం బ్రతకకుండా ఎంతో మంది ఆ దినాల్లో సుమారు 80 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు ఓడ కట్టుకుని నోవహ అని చెప్పాడు దేవుడు. కట్టుకుని నిరీక్షణతో దేవుని కోసం ఎదురు చూస్తూ ఓడ కట్టుకున్నాడు. కానీ ఎవరైతే నమ్మి రక్షణ పొంది వాళ్ళకి వెళ్ళారో వాళ్ళు మాత్రం ఏమైపోయారు? రక్షింపబడ్డారు. మిగతా ప్రపంచం అంతా ఏమైపోయింది? సర్వనాశనం అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు కూడా అంతే పిల్లరా. ప్రపంచానికి ఒక ఉగ్రత అనేది ఉంది. ఆ ఉగ్రతను తప్పించడానికి క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడని మనం చూడగలుగుతున్నాం. అవునా కదా? అవును, ఖచ్చితంగా అవును. ఎలా మనం చెప్పగలమంటే, ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడగలిగితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను అనే పదం ఆడబడింది అక్కడ. ఏమైనారంట ఈ రాష్ట్రం ఎవరికో తెలుసా? ఈ యొక్క మాటలు చెరలో ఉండి అపొస్తలైనటువంటి పౌలు గారు చెరలో ఉండి రాస్తున్న మాటలు పిల్లరా. ఎవరికి రాస్తున్నారు ఈ మాటలు? చూడండి, అదే ఏపీఎస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి మనం చూడగలిగితే, దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు ఏపీఎస్సీలో ఉన్న పరిశుద్ధులకును క్రీస్తు యేసు నందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. విశ్వాసులకు రాస్తున్న మాటలు. ఒక్కసారి బాప్తిస్మ తీసుకొని క్రీస్తు కోసం బ్రతకాలని నిర్ణయించుకొని వచ్చినటువంటి వారి కోసం మాట్లాడుతున్న మాటలు. ఏ వీళ్ళకి ఒక్కసారి బాప్తిస్మ తీసుకున్నారు కదా, వీళ్ళు రక్షణ లేక వచ్చారు కదా, వీళ్ళు సంఘంలోకి ప్రవేశించారు కదా, వీళ్ళకెందుకు రక్షణ అంటే? అవును, వాళ్ళకే రక్షణ అవసరం. ఎందుకంటే ఒక్కసారి క్రీస్తుతో మనము ఏం చేయబడ్డాం? క్రీస్తుతో మనము ఆయన రక్తం ద్వారా కడగబడి సంఘంలోకి ప్రవేశించినట్టు మనము, అనగా ఆయన ఒక రాజ్యంలోకి ప్రవేశించిన మనము, ఒక్కసారి ఆయనతో కమిట్మెంట్ అయిన తర్వాత మనము, నేను నీతో ఉండాలని ఇష్టపడుతున్నాను ప్రభువా అని మన పాపాలని విడిచివేసి మారు మనసు పొంది ఆయన ద్వారా మనము ఈ లోకానికి, లోకంలో నుంచి ఎక్కడికి వచ్చాం? సంఘంలోకి, అనగా రాజ్యంలోకి వచ్చాం. రాజ్యంలోకి వచ్చినటువంటి మనమల్ని మనందరూ కూడా రక్షించాలని ఈ మాటలు మనకు వర్తిస్తున్నాయంటే 100% ఖచ్చితంగా మనకి ఈ మాటలు మనకు వర్తిస్తున్నాయి పిల్లలు. ఈ మాటలు మనకు వర్తిస్తున్నాయి. ఈ మాటలు వర్తిస్తున్నాయి కాబట్టి మనం కూడా వీటిని ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. ఎలా ఉన్నామంట మనము? వాళ్ళు ఎలా ఉన్నారంట అప్పుడు? అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారై ఉన్నారంట. అపరాధములు పాపాలు చేసి చనిపోయి ఉన్నారా మనుషులు? అవును, చనిపోయి ఉన్నారు. ఇప్పుడు కూడా అంతే. లోకంలో బయటికి వెళ్ళి మనం చూడగలిగితే ఎంతోమంది అపరాధాలు పాపాలు చేసి ఏమైపోయారు? చనిపోయి ఉన్నారు. కానీ క్రీస్తు కూడా వాళ్ళని బ్రతికించాలని క్రీస్తు ప్రభువారు వచ్చాడు. కానీ బ్రతికించబడుతున్నారా? లేదు పిల్లలు, వాళ్ళందరూ కూడా బ్రతికించబడడం లేదు. అయితే మనము ఏం చేయాలంట? క్రీస్తుతో కూడా బ్రతికించబడాలి. ఏం సార్ మేము బాగానే ఉన్నాం కదా, ఏంటన్నా మేము బాగానే ఉన్నాం కదా, శరీరం ధరించుకుని బాగానే కూర్చున్నాం కదంటే, బాహ్యంగా అంటే శరీరపరంగా బాగుండొచ్చు పిల్లరా, ఆత్మీయంగా ఏమైపోయి ఉన్నాము? ఆత్మీయంగా ఈ ఆత్మ అనేది దేవునికి దూరమైపోతుంది, దూరమైంది. అందుకే దేవుడు బ్రతికించడానికి, ఆత్మను దేవుని దగ్గరికి చేర్చడానికే క్రీస్తు యేసు నుంచి మనం అందరం కూడా బ్రతికించబడ్డాము అనే మాట చూడగలం పిల్లరా. 2వ వచనం చూడండి, మీరు వాటిని చేయించు ఏటిని చేస్తున్నారంట? పాపములు అపరాధములు చేసి ఏమైపోయి ఉన్నారంట? చనిపోయారు. కానీ వాటిని చేయించున్నారు మీరు అని చెప్తున్నాడు. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని, అధిపతిని అనుసరించు. ఈ ప్రపంచ ధర్మం చొప్పున
మునుపు నడుచుకుంటుంది. వాయు సంబంధమైనటువంటి అధిపతి, వాయుమండల సంబంధమైన అధిపతి అంటే ఎవరో తెలుసా? అపవాది పిల్లరా. అపవాదికి, అపవాది దగ్గరుండి అపవాది క్రియలు చేస్తూ, అపవాదితో బ్రతుకుతూ, అపవాదితో కలిసి తింటూ, అపవాది సంబంధాలతో మనం అందరం ఏమన్నామంట, కలిసి బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఆ లోకముల నుంచి మనల్ని ఏర్పరచుకొని తన క్రీస్తు రక్తం ద్వారా మనందరం ఏం చేశాడు, కడగబడ్డాడు. ప్రియులారా, ఎంతమంది క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాం? ఎంతమంది పాపాలు క్షమించబడ్డాయి? ఎంతమందిని దేవుడు చూసి నా కుమారుడు నా కుమార్తె నా కోసం ఈ భూమి మీద బ్రతకగలుగుతున్నారు, ఇలా పాపాలని కడిగి వేసుకున్నారు, దేవుని కోసం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకు క్రీస్తు ప్రభువు రక్షించాలని చెప్తున్నాడు? రక్షణ అనేది ఎందుకు కావాలనుకుంటున్నాడు? అవును, ఉగ్రత అనేది ఒకటి ఉంది ఈ ప్రపంచము, ఉగ్రత అనేది ఒకటి తాకపోతుంది. ఒక ఎగ్జాంపుల్, ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే, తుఫాన్ వచ్చేస్తుంది అనుకోండి, తుఫాన్ వచ్చింది ఒక ఏరియా, ఒక ప్రాంతానికి ఏమవుతుంది, తుఫాన్ వచ్చేసింది, కనీసం ఒక వారం తుఫాన్ ఉంటుంది. ఈ తుఫాన్లు ఏమైపోతారు? మీరు కొట్టుకోపోతారు. మీరు దయచేసి ఎక్కడ కాలాలి? సురక్షితమైనటువంటి ప్రాంతాలకు మీరు వెళ్ళిపోవాలి. ఒకవేళ ఇక్కడే కానీ ఉంటే ఏమైపోతారు? నీటితో మునిగిపోతారు, గాలి వానలో కొట్టబడతారు, ఉండే ఇల్లు కూడా ఏమైపోతాయి, పడిపోతాయి. మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పారని మనం నిద్రపడద్దా? ఏమంటే, మేము వెళ్ళిపోతాం ఊరికి, మమ్మల్ని ఎక్కడ చేయండి, ఏదో ఒక ప్రాంతానికి చేర్చండి అని ఎంత తపన ఉంటుంది పిల్లలారా? ఉంటుందా ఉంటుందా? చాలా తపన ఉంటుంది. ప్లేస్ ఖాళీ చేసిన దాకా, అలా ఖాళీ చేసి అందరు వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఈ యొక్క ప్రదేశం నుంచి అందరు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు అనుకోండి బయటికి, అందరు బయటికి వెళ్ళిపోతే మూర్ఖత్వం అనేది ఉంటారు కదా. దేవుణ్ణి ఎరగలంటే వారు, క్రీస్తు ద్వారా రక్షణ పొందిన వారు, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఏ ఎక్కడ వస్తుంది తుఫాను, నిజమేనా, వీళ్ళు చెప్పేది నిజం కాదు అని మూర్ఖత్వంగా ఉంటే ఒకవేళ తుఫాను వస్తే ఏమైపోతారు వాళ్ళు? కొట్టుకొని పోతారు. ఎందుకంటే ఫస్ట్ చెప్పాడు ఏమని, ఉగ్రత అనేది ఈ యొక్క గ్రామాన్ని కొట్టుకొని పోబోతుంది, ఉగ్రత అనేది పొంచి ఉంది మీకు, మీరు జాగ్రత్త పడండి అని ప్రారంభం ఆదాం నుంచి కూడా, ఆదాం దగ్గర నుంచి కూడా ఏం మాటలు చెప్తున్నాడు పిల్లలు? ప్రారంభం ఆదాం నుంచి కూడా ఏం మాటలు చెప్తే మనుషుల యొక్క హృదయాలు ఏమైపోయాయి అంటే, లోబడాలన్నటి ప్రజలు, లోబడినటువంటి హృదయాలు, కఠిన హృదయాలు అయిపోయి మనుషులకి. చెప్పేంత వరకు మాత్రమే మాటలు చెప్పి బయటకు వెళ్ళిపోయాం అనుకో, ఏమైపోయిపోతున్నాయి, ఎవరు వినేవాళ్ళు లేరు పిల్లరా. అందుకే క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించాము. మీరు ఎక్కడున్నారు? వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి దగ్గర మీరుండి వాళ్ళకి సేవలు చేయకుంటూ వాళ్ళతో తినుచు త్రాగుచు ఇలా ఉన్నారు. ఇలా ఉండబట్టే నోహ దినములలో చెప్పాడు, ఇలా రాబోతుంది జలప్రలయం, మీరు అందరూ కొట్టుకుపోతున్నారని. ఖచ్చితంగా వచ్చింది ప్రియులారా, వచ్చింది. అందరూ మూర్ఖత్వంగా ఎవరైతే దేవుని రక్షణ పొందకుండా అక్కడే విడిచిపెట్టబడ్డ వాళ్ళందరూ ఏమైపోయారు, ఆ నీళ్ళలో కొట్టుకుని పోయినటువంటి చరిత్ర. అందుకే క్రీస్తు ప్రభువు అక్కడి నుంచి కూడా వినకుండా వస్తున్నారు కాబట్టి, మనుషులందరూ అక్కడి నుంచి కూడా ఏం చెప్తున్నాడంటే, మీరు మారు మనసు పొందండి, మీ మనసు మార్చుకోండి, ఉగ్రత అనేది ప్రపంచాన్ని తాకబోతుందని ఎన్నో ఉత్తర్వులు, ఎన్నో మంది ప్రవర్తలు, ఎన్నో మంది భక్తులు ఏం చేశారంటే ఉత్తరాలు జారీ చేశారు. ఇలా బైబుల్ వస్తుందని ఎవరికి తెలియదు పిల్లరా? ఎవరు ఇష్ట ప్రకారంగా, ఎవరి ప్రకారంగా వాళ్ళు రాయించాడు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో? రాసింది తక్కువ మంది రాసిన ఈ బైబిల్ని, ఎక్కడెక్కడో వేరే వేరే ప్రాంతాల నుంచి రాశారు ఈ బైబిల్ని, వేరే వేరే ప్రాంతాల నుంచి దేవుడు వాయించి ఒక గ్రంథంగా తయారు చేసి మన చేతుల్లో పెట్టాడు, సమకూర్చి. ఎక్కడెక్కడో రాసిన బుక్లు ఇవి. ఒక ఆయన ఒక దగ్గర రాస్తే, ఇంకొక ఆయన ఇంకొక దగ్గర, ఇంకొక ఆయన పర్వతం మీద రాస్తే, కొంతమంది కొండలలో రాస్తే, ఎవరి ఇష్ట ప్రకారంగా వాళ్ళు దేవుడు వాయించినటువంటి మాటలు. ఒక ఆయన ఒక ప్లేస్లో కూర్చొని రాసిన గ్రంథం కాదు ఇది. చాలా మంది అనుకుంటారు బైబిలే కదండి అనుకుంటారు, కాదు, చాలా తప్పు, అలా అనకూడదు. ఎందుకో తెలుసా? ఒక ఆయన ఒక దగ్గర కూర్చొని రాసిన మాటలు కాదు, ఎంతో మంది భక్తులు కూర్చొని ఎవరి ఇష్ట ప్రకారంగా వాళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరణతో వాయించిన మాటలు. పరిశుద్ధ వాయించింది దేవుడే అయినా కూడా, రాసింది మనుషులే అయినా కూడా, వాయించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు సహాయంతో వాయించాలి మాటలు. ఇలా వాయించి ఒక గ్రంథపు చుట్టగా చేసి మనకి ఈరోజు మన చేతుల్లోకి వచ్చింది బైబిల్. ఎంతమంది ఈ యొక్క ఉగ్రత అనేది ఉంది, ఈ ఉగ్రతను తప్పించుకోవడానికి ఈ బైబిల్ వచ్చింది. దీని ద్వారా మేము తప్పించుకోబడాలి అనే ఆలోచనలు వస్తున్నాయి. ఎంతమందికి వస్తున్నాయి ఆలోచనలు? ఎవరికైనా ఆలోచనలు వస్తున్నాయా? చూడండి మూడవ వచనం, మునుపు నడుచుకుంటుంది వారితో కలిసి మనమందరమును శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించు, కడమ వారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులైతరి. ఏం చెప్తున్నాడు? దేవుని యొక్క ఉగ్రతకి పాత్రులైపోయారు అయ్యారా. ఒక మనిషి మరణించడానికి కారణమేంటి? ఒక మనిషి భూమి నుంచి వెళ్ళిపోతున్నటువంటి కారణమేంటి? దైవోగ్రత అనే దగ్గర ఏముంటుంది, అక్కడ ఏమని దాని యొక్క తెలుగులో మనం చూడగలిగితే, దైవోగ్రత అంటే దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత మనుషుల మీదకి రావటం ఏంటండి? మళ్ళీ అమాయకత్వం కాకుండా కదా. ప్రారంభం నుంచి కూడా మనుషులు చాలా మంది ఇలా చనిపోయారు. ఒక ఎగ్జామ్, ఒక ఉదాహరణగా మనం తీసుకోగలిగితే ఇజ్రాయెల్ ప్రజలు,
ఎంతమంది ఉన్నారు? సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల మంది. యంగ్స్టార్స్, యుద్ధ వీరులు మాత్రం ఎంతమంది? 6 లక్షలు చిల్లర, 6 లక్షలుగా ఎక్కువగా పైబలం ఉన్నవాళ్ళు. ఎవరు? ఒక మంచి యవన ప్రాయం కలిగిన వాళ్ళు, వృద్ధులు, భార్యలు, పిల్లలు అందరం చేస్తే ఎంత ఉంటారు? 6 లక్షల మందికి జత చేస్తే ఎంత ఉంటారు? ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు. ఒక పిల్లలు పిల్లలు అనుకోండి, ఒక్కొక్కరికి ఒక 5 5 పిల్లలు అనుకోండి, ఏమైపోయింది? ఎక్కడికో వెళ్ళిపోద్ది. కానీ వాళ్ళందరూ కుప్పలు కుప్పలుగా రాలిపోయారు. నిజంగా చెప్పాలంటే మీరు నమ్మాల్సిన సత్యం ఇది. ఎలా రాలారు? కుప్పలు కుప్పలుగా. కనీసం 40 సంవత్సరాల ప్రయాణం ఐగుప్త దేశం నుంచి అక్కడికి, పాలు తీరులు ప్రవహించే దేశానికి 40 సంవత్సరాల ప్రయాణంలో ఆ పాత తరం మొత్తం కూడా ఏమైపోయింది? 25 లక్షల మంది 30 లక్షల మంది మొత్తం అరణ్య మార్గంలో కుప్పలు కుప్పలుగా పడిపోయారు. ఒక ఎగ్జాంపుల్, మనం వెళ్తామని అనుకోండి ప్రయాణ మార్గంలో నడుచుకొని, ఒకడు చనిపోతాడు, ఏం చేస్తాం? అందరం కలిసి ఎత్తుకుంటాం, ఎత్తుకుని ఎక్కడైనా బూడిసేది ట్రై చేస్తాం. కుప్పలు కుప్పలుగా పడిపోతుంటే దారి మార్గంలో ఎవరినైనా మోయగలరు, ఎవరినైనా తీసుకెళ్ళగలరు, ఎవరినైనా పాతి పెట్టగలరు. కారణం ఏంటి? వాళ్ళ యొక్క అవిధేయత, వాళ్ళ యొక్క అవిశ్వాసం, వారు మారు మనసు లేకపోవడమే అనేది మనం గమనించాలి పిల్లలు. ఇవాళ ఉత్తర్వులు జారీ అయ్యా, వాళ్ళకి చెప్పబడ్డాయా వాక్యము? అవును, ధర్మశాస్త్ర గ్రంథం వాళ్ళకి ఇవ్వబడింది. ఆ గ్రంథం ప్రకారం వాళ్ళు నడవలేకపోయారు, వాళ్ళ ఆలోచన లేరు. ఒక యవన వయసు వచ్చిన తర్వాత ఒక పిల్లలే అనుకోండి ఎగ్జాంపుల్, పిల్లల నుంచి తెలివి ప్రారంభం నుంచి ఉత్తర్వులు జారీలు అవుతున్నాయా? ప్రతి ఒక్కరికి వినపడుతుందా వాక్యము? వినపడుతుంది. ఒక ఉగ్రత అనేది పంచి ఉంది. ఈ ఉగ్రకి పాత్రలు కాకూడదు మనము. ఏమై ఉండాలి? దేవునికి లోబడితే ఉగ్రత అనేది తప్పించుకుంటాం. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలుగా ఉన్నప్పుడు, తల్లిదండ్రులు మాట చెప్పినప్పుడు పిల్లలు వినకుండా ఉంటే కొన్ని పరిస్థితులు ఏమైపోతారు? వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. కారణం ఏంటి? స్కూల్కి వెళ్ళరా అని చెప్తాం మనం, స్కూల్కి వెళ్దామా అని చెప్తాం. వాళ్ళు వెళ్ళరు. ఒక 4 5 రోజులు వెళ్ళకుంటే ఏమవుద్ది? ఎక్కువగా హోంవర్క్స్ కానీ ఎక్కువగా ఇస్తుంటారు. ఇచ్చినప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఒకసారి కొడతారు, రాయలేరు. ఈ 4 రోజుల సబ్జెక్ట్ ఎలా రాస్తారు? ఇంకా జరగబోయే సబ్జెక్ట్ ఎలా రాస్తారు? ఏమి కూడా కాదు. ఏది ఏం జరిగిందో అర్థం కాదు. బైబిల్ కూడా అంతే ప్రియులారా. ప్రతిరోజు మన ఆత్మీయ జీవితాన్ని బైబిల్తో ముందు కొనసాగించాలి. ప్రతిరోజు వాక్యాన్ని చదువుకుంటూ వెళ్ళాలి. ప్రతిరోజు వాక్యంతో మన యొక్క జీవితాన్ని అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్ళని పరిస్థితుల్లో ఉగ్రత అనేది ఒకటి ఉంది. ఆ ఉగ్రతను తప్పించుకోవడానికి మనకు మార్గం తెలియదు. మనం ఒక పని చేసినప్పుడు కూడా అంతే, చేసేది చూసి మనం చేస్తుంటాం. పని చేసేది చూసి చేస్తుంటాం లేదా? ఖచ్చితంగా ఒక మనిషి చేసేది చూసి మనం చేస్తూ ఉంటుంటాం. చేసేది చూసి చేయకుండా మనం డైరెక్ట్గా వెళ్ళి చేయాలనుకున్నప్పుడు ఏమైపోతాం? ఏది రాదు మనకి. ఇది కూడా అంతే. దేవుడు ఉగ్రత అనేది ఒకటి పెట్టాడు కాబట్టి ఆ ఉగ్రతను తప్పించుకోవడానికి క్రీస్తు యేసును కూడా మళ్ళీ ఈ లోకానికి, యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఈ లోకానికి రప్పించాడు. నా పిల్లలు ఎవరు నశించకూడదు. ఇదందరూ నిత్య జీవం, పరలోకం అనే ఒక లోకం ఉంది. ఆ లోకానికి స్వతంత్రించుకోవాలి. స్వతంత్రించుకోవాలంటే కారణం ఏంటి? స్వతంత్రించుకోవాలంటే ఎందుకు? ఇది శాశ్వతమైన లోకం కాదు. మరణం తర్వాత ఒక ఉన్నతమైన ఒక లోకం ఉంది. ఆ లోకానికి వెళ్ళాలి. ఆ లోకానికి వీళ్ళందరూ దూరం అయిపోబోతున్నారు. ఎవరైతే లోకానికి వెళ్ళి అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితులు మనం అందరినీ ఏర్పాటు చేశాడో దేవుడు, వాళ్ళందరూ కూడా దేవునికి విడిపోయి కుప్పలు కుప్పలుగా పడిపోయి పాతాళ లోకంలో యాతన పొందు స్థలంలో ఉంటున్నారు పిల్లలు. కారణం ఏంటంటే వాళ్ళు మారు మనసు పొందకపోవడమే. మారు మనసు పొంది పశ్చాత్తాపడి బాప్టిజం తీసుకుని క్రీస్తులు కూడా మనం చారబడితే ఈ ఉగ్రతను మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా తప్పించుకుంటాం. మనం తుఫాను గురించి ఇందాక మాట్లాడాం. ఆ తుఫాను తప్పించుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఎవరైతే మీడియాలో చెప్తున్నారో, వార్తల్లో చెప్తున్నారో వాళ్ళ మాటలని మనం ఏం చేయాలి? ఖచ్చితంగా వర్షం రాబోతుంది కాబట్టి ఆ వర్షం నుంచి మనం తప్పించుకోవాలంటే సురక్షితమైనటువంటి ప్రాంతాలకి, ఎక్కడైతే వర్షం పడకుండా మనల్ని ఒక సురక్షితంగా చూసుకునే ప్రాంతానికి మనం బయలుదేరి వెళ్ళాలి కాబట్టి, ఆ ప్లేస్కి మనం బయలుదేరి వెళ్ళేదానికి ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రయత్నించాలి. ఒకవేళ వెళ్ళకుంటే, వెళ్ళని పరిస్థితి మనం నోవాహు దినంలో చూసాం పిల్లలు. చూడండి, అయితే ఇంతకు ముందుగా ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయా, ఇలా ఉగ్రత రాబోతుంది, మీరు జాగ్రత్త పడండి అని ఉత్తర్వులు జారీ అంటే, యేసుక్రీస్తు ప్రభువారి కన్నా ముందు ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎవరంటే బాప్టిస్మ్ ఇచ్చి యోహాను. చూడండి ఒక్కసారి మత్తయి సువార్త 3వ అధ్యాయం మీ యొక్క బైబిల్ ఓపెన్ చేసి, మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి నుంచి మనం చూడగలిగితే, నేను చదువుతున్నాను మీరు చూడండి. క్రీస్తు ప్రభువారి కన్నా ముందు వచ్చాడు. ఈయన వచ్చి ఏం చెప్తున్నాడంటే, ఇదే చెప్తున్నాడు పిల్లలు. ఆ దినములందు బాప్టిస్మ్ ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించుచున్నది మారు మనసు పొందునని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ఏం చేస్తున్నాడు ఈయన? క్రీస్తు ప్రభువారి కన్నా ముందు వచ్చి ఈయన ఏం చెప్తున్నాడంటే, పరలోక రాజ్యము ఏమైపోబోతుందట? సమీపించుతున్నది. చాలా మంది ఈ విషయంలో కన్ఫ్యూజ్ అయిపోతారు పిల్లలు. ఏ విషయం అంటే, పరలోక రాజ్యం సమీపించుతుందంటే పరలోక రాజ్యం ఎక్కడుంది కదా? పరలోక రాజ్యం ఎక్కడుంది? ఎక్కడో పైన కదా పరలోక రాజ్యం ఉండేది. అంటే దానికి సాదృశ్యమైనటువంటి సంఘం, క్రీస్తు సంఘం, క్రీస్తు ప్రభువారు రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, క్రీస్తు ప్రభువారు బలైనటువంటి సంఘం పిల్లలు. ఆయన మన కోసం చనిపోయినటువంటి ఆయనను పెట్టిందే సంఘం.
కానీ సంఘం మీద ఎక్కువగా కూడా ఏముండదంటే అవగాహన ఉండదు. సంఘమే కదా, ఏమో కదా, ఏదో కదా చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం అంటారు పిల్లరా. సంఘం అంటే ఎప్పుడు కూడా పిల్లరా ఉండేటువంటి గోడలు కాదు. ఎవరు సంఘం అంటే? సంఘం అంటే ఎవరు? ఒక్కసారి మారు మనసు పొంది రక్షింపబడి పాపక్షమాపణ నిమిత్తము బాప్టిజం తీసుకున్న వాళ్ళు చేర్చబడేదే సంఘం. అందులో ఉండేవారిని ఏమంటారు? క్రైస్తవులు అంటారు. అలా లేని వారిని ఏమంటారు? అన్యులు అంటారు. అవునా కదా? మేమందరం కూడా క్రైస్తవమేనండి, మేమందరం కూడా క్రీస్తుని అంబడేస్తున్నాం. ఏం లాభము? మారు మనసు లేదు, రక్షణ లేదు, పాపక్షమాపణ లేదు, నువ్వు బాప్టిజం తీసుకోలేదు, క్రీస్తు వారితో ఉండాలని ఇష్టపడలేదు. ఆయన నీకోసం ఏమన్నాడు చెప్పాలి? నా కోసం రక్తమే కార్చలేదని చెప్పాలి. ఎందుకంటే మనం ఆయనకి ఇష్టపడి రావడం లేదు కదా. అలా ఇష్టపడి వచ్చేదే సంఘం పిల్లలు. ఆ సంఘంలో చేర్చబడేదే పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉండేది ఈ భూమి పైన ఏంటి? సంఘము. అదే సంఘము అంటే మనం అందరం కూరుకునేది. అది సంఘము ఎవరిది? నీది, నాది, ఎవరిది కాదు పిల్లల. ఎవరిది సంఘం? క్రీస్తు ప్రభువారిది. ఆయన రక్తం కార్చింది, ఆయన రక్తం కార్చి బలయ్యాడు ఈ సంఘం కోసం. అలా బలయపట్టి ఆయన చెప్తున్న మాట, ఆయన యొక్క శిష్యులు చెప్తున్న మాటలు ఏంటంటే, పరలోక రాజ్యం సమీపించుచున్నది, ఏం చేయండి? మారు మనసు పొందండి. అందరూ పాపం చేశారా? అవును, అందరు పాపం చేశారు. అందరు పాపము చేయబట్టే అందరికి చెప్తున్న మాటలు, మారు మనసు పొందండి. రోమపత్రిక 3:27 ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఏముంటుందంటే, అందరూ పాపము చేసి దేవుడిచ్చినటువంటి మహిమను పొందలేకపోతున్నారు. కారణం ఏంటి? వాళ్ళందరికీ చెప్తున్నది ఈ మాటలు, అందరూ పాపం చేశారు. పాపం చేసినటువంటి మనుషులకి ఏం కావాలి? మారు మనసు కావాలి. అందరు పాపం చేశారా ప్రపంచంలో? అవును, అందరికి పాపం చేశారు. అందరికీ రాయిస్తున్న మాటలే ఇవి, పరలోక రాజ్యము సమీపించుచున్నది. మీరేం చేయండి? మారు మనసు పొందండి. ఉందా మన దగ్గర మారు మనసు? ఎవరికైనా క్షమించే గుణం ఉందా? ఎవరినన్నా ఒక మాట అంటే ఒప్పుకునే గుణం ఉందా మన దగ్గర? మారు మనసు మన సహోదరుల పట్ల, మన తల్లిదండ్రుల పట్ల, పిల్లల పట్ల, బిడ్డల పట్ల, భార్య పట్ల, భర్త పట్ల ఉందా? ప్రేమ అనేది కలిగి ఉన్నామా? ఆ మారు మనసు ఉందా? చూపించుకోగలుగుతున్నామా మనము? అదే పిల్లరా, అదే ఈ భూమి మీద సంఘ పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉన్నటువంటిది సంఘమే. ఆ సంఘంలో చేర్చబడితే మనకి ఎన్ని కూడా ఈ సంఘము ద్వారా. ఎఫెసి పత్రికలు చెప్తారు, ఏమని చెప్తారంటే, సమస్తమైనటువంటి జ్ఞానము సంఘము ద్వారా నియమింపబడిను. సంఘం ద్వారా మనం ప్రవేశించి ప్రతి దినము మనం ఏం చేయాలి? వాక్యంతో మనము సరిచేసుకోవాలి పిల్లలు. చూడండి, దాని తర్వాత క్రీస్తు ప్రభువారు వచ్చారు. క్రీస్తు ప్రభువారు వచ్చారు, ఆయన ఏం చెప్తున్నాడు చూద్దాం. చూడండి, అదే మత్తయి సువార్త 4:17 పక్క పేజీలో ఉంటుంది. చూడండి, యేసు 4:17 మత్తయి సువార్త, యేసు పరలోక రాజ్యము సమీపించుచున్నది కనుక మారు మనసు పొందునని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. ఏమని మొదలు పెట్టాడంట? మారు మనసు పొందండి. యేసు క్రీస్తు వారి కన్నా ముందు వచ్చాడు. ఎవరు ఎవరు వచ్చిందని చెప్పాను? బాప్టిస్ట్ నుంచి యోహాను గారు. ఏం చెప్పాడు ఆయన? మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించుచున్నది. క్రీస్తు వారు వచ్చారు. దాని తర్వాత ఆయన చెప్పాడు, ఆయన యొక్క సువార్త భాగంలో ప్రారంభం చెప్పడం మీద చెప్పాడు ఆయన, దేవుని రాజ్యము సమీపించుచున్నది. ఎక్కడుంది దేవుని రాజ్యం? పరలోకంలోన. ఇక్కడే మన మధ్యలోనే ఉంది. ఎవరైతే రక్షణ పొందుతారో వాళ్ళు ఉండేదే దేవుని రాజ్యం, సంఘం. పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉండేది ఏంటి? సంఘం. ఆ సంఘంలో చేర్చబడాలంటే ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళాలండి. ఇంకా ఎగ్జాంపుల్, 10వ తరగతి చదువుతున్నారు, 10 దాకా చదివాడు ఒక అబ్బాయి అంటే ఎంత ప్రాసెస్ ఉంది ఎనక తెలుసా? ఆ ముందర జరిగిన భాగాలు ఎన్ని ఉంటాయి తెలుసా? నర్సరీ నుంచి కూడా చేర్చాలంటే అతనికి ఏమేమి కావాలి? ఒక ఆధార్ కార్డు కావాలి, బర్త్ సర్టిఫికేట్ కావాలి, ప్రతిదీ కావాలి. వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు రూల్స్ ఏంటంటే, తల్లిదండ్రులు కూడా చదివిన వాళ్ళు అయి ఉండాలి వాళ్ళ స్కూల్లో చేర్చాలంటే బిడ్డల్ని. ఈ భూమి మీద 70-80 సంవత్సరాలు ఈ బతికేదానికి దీనికే ఇన్ని ప్రాసెస్ ఉంటే, పరలోకమైన రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఇంకేం ప్రాసెస్ ఉండదా? ఏమి ఉండదా దివ్య? ఖచ్చితంగా ఉంటుంది. ఈ స్కూల్లో చేరటానికి కనీసం ఈ లోక జ్ఞానం 70-80 సంవత్సరాలు మాత్రమే దాన్ని మనం ఉపయోగించుకోగలం. 70-80 సంవత్సరాల తర్వాత ఆ జ్ఞానం మనకు అవసరం అవుతుందా? ఎలాంటి పరిస్థితులు అవసరం అవ్వదు. ఒకవేళ చదివి ఉన్నా కూడా ఆ చదువుతో ఈ జ్ఞానాన్ని మనం నేర్చుకోగలం. కానీ ఈ స్కూల్కి చేర్చేదానికి బిడ్డల్ని ఇన్ని ప్రశ్నలు అడిగినప్పుడు, పరలోక రాజ్యం అనే రాజ్యము దేవుడు మనకి ఇస్తానంటే, ఆ ఇస్తానన్నప్పుడు ఏం ప్రశ్నలు అడగడా దేవుడు? ఉత్తీర్ణ చేస్తుందా? రాండి వచ్చేయండి అని చెప్తారా? లేదు పిల్లలు, ఒక ప్రాసెస్ అనేది పెట్టాడు. ఏంటంటే, మారు మనసు పొందండి, మారు మనసు పొంది సువార్తను నమ్మండి. నమ్మినటువంటి సువార్త ప్రకారంగా మీరు బాప్టిజం తీసుకోండి, మీ పాపాలు కడిగి వేసుకోండి. అద్భుతమైన మాటలు, అద్భుతమైనటువంటి వివరణ ఉంటుంది పిల్లలు. ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్తేనే మనం ఎక్కడికి వెళ్ళగలం? పరలోకమైన రాజ్యంకి వెళ్ళగలం. ఒకవేళ ఎన్ని తీసుకుని కూడా
బాప్టిజం తీసుకొని కూడా అంటే ఆయన యొక్క రాజ్యంలో అనగా సంఘంలో ప్రవేశించి కూడా మనకు మారు మనసు లేకుండా క్రియలు లేకుండా మన ఇష్టానుసారమైనటువంటి మాటలు ఇష్టానుసారమైనటువంటి జీవితం ఇష్టానుసారమైనటువంటి క్రియలు ప్రతిదీ చేసుకుంటూ మేము సంఘంలోనే ఉన్నామంటే ప్రయోజనమా? ఏమి ప్రయోజనం ఉండదు పిల్లల. మనం చేసేది ఏది కూడా దేవుడు ఏం చేయడు, లక్ష్య పెట్టడు, ఆయన నిర్లక్ష్యం చేసేస్తాడు. ఆ నిర్లక్ష్య పెడితే పక్కన పడే వాళ్ళకి జరిగేదే ఉగ్రత అనేది. ఎవరైతే ఈ మాటలకి లోబడకుండా దేవుని కోసం బ్రతకలేక ఏదో నిర్లక్ష్యంగా చేస్తూ ఉంటారో ఆ పొంచి ఉండేదే ఉగ్రత అనేది. ఆ ఉగ్రత నుంచి తప్పించడానికే ఎవరు వచ్చారు? క్రీస్తు ప్రభువారు వచ్చారు. చూడండి ఒక్కసారి లూకా సువార్త 5వ అధ్యాయం చూడగలిగితే ఇక్కడ ఒక అద్భుతమైన వివరణ ఉంటుంది పిల్లలు. లూకా సువార్త 5వ అధ్యాయం 27వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయం 27 నుంచి నేను చూస్తున్నాను, చదువుతున్నాను, మీరు చూడండి. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకరి సుంకపు మట్టిన కూర్చొని ఉండుట చూచి నన్ను ఎంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తం విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించను. ఏం చేశాడంట, సుంకపు మొట్ట దగ్గర ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఉంటే క్రీస్తు ప్రభువు ఆ మార్గంలో వెళ్తున్నా లేవిని చూసి ఏమంటున్నాడు, నన్ను వెంబడించన్నాడు. నన్ను వెంబడించినట్టు అర్థం ఏంటో తెలుసా, నాతో నువ్వు నాతో వచ్చేసే నువ్వు అని అంటున్నాడు. కానీ అతను ఏమన్నా ఆలోచించాడా, ప్రభువా మా భార్య ఉంది ప్రభువా, మా పిల్లలు ఉన్నారు ప్రభువా, నాకు అప్పులు ఉన్నాయి ప్రభువా, లేకుంటే నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రభా, ఇవన్నీ వదిలిపెట్టి నేను నీ దగ్గరకు రాలేను ప్రభు అంటున్నాడా? ఏమీ అనలేదు పిల్లల. సమస్తాన్ని విడిచిపెట్టాడు, వచ్చాడు, ఏం చేశాడు, క్రీస్తు ప్రభువారిని వెంబడించాడు. వెంబడించమంటి ఆయన ఏం జరుగుతుంది తర్వాత చూద్దాం, చూడండి 29వ వచనం. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను, సుంకర్లను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండేది. పరిసరులు వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరెలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనుగుకొనిది. ఏం చేశారంట, ఈ యేసుక్రీస్తు ప్రభువారైంది సుంకరులతోనూ పాపులతోనూ సావాసం చేస్తున్నాడు, వీళ్ళతో అన్నం తింటున్నాడు, వీళ్ళమ్మిటి తిరుగుతున్నాడు, వీళ్ళమ్మిటి వెంబడిస్తున్నాడు, ఏంది వీళ్ళందరిని పిలుచుకుంటున్నాడని అక్కడ శాస్త్రులు కానీ పరిసరులు కానీ ఏం చేస్తున్నారంట, సనుగుకొనుచున్నారు. ఎవరి మీద? యేసుక్రీస్తు ప్రభువారి పైన. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక అద్భుతమైనటువంటి వివరణ ఇస్తున్నారు వాళ్ళకి 33వ వచనంలో. అందుకు యేసు, రోగులకే కానీ ఆరోగ్యం గలవానికి వైద్యులు అక్కరలేదు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చేదని కానీ నీతి మంత్రులను పిలువ రాలదని వారితో చెప్పాను. ఏం చెప్పాడంట, నేను పాపులని పిలవటానికి లోకానికి వచ్చాను, నీతి మంత్రుల్ని పిలవటానికి రాలేదు. నీతి మంత్రుల కోసం ఇప్పుడు ఒక డాక్టర్ హాస్పిటల్ పెట్టుకున్నాడు అనుకోండి, ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళి సార్ మాకు కొంచెం ఆరోగ్యం చూడగలరంటే ఏమంటాడు, ఏ నీకేం పిచ్చా, నీ ఆరోగ్యం బాగుంది, నీకేం ఇబ్బంది లేదు, నువ్వు వెళ్ళిపో అంటాడు పిల్లలు. ఎవరైతే జ్వరం తగిలి అనారోగ్యంగా ఉంటారో వాళ్ళకే చూస్తే వాళ్ళకే డాక్టర్ అవసరం. ఇక్కడ కూడా అంతే, యేసుక్రీస్తు ప్రభువు ఎవరైతే చెడిపోతున్నారో, ఎవరైతే రక్షణ లేకుండా వాళ్ళ ఇష్టార్పకరమైన జీవితాలు వాళ్ళు జీవించి నశించిపోతున్నారో, పాపులు మీన్స్ దానికి అర్థం ఏంటంటే అందరూ చేర్చుకోవడం చెప్పేది ఏంటి, పాపులు. ఈ పాపుల్ని రక్షించడానికి నేను వచ్చాను. చూడండి ఎలాంటి వివరణ ఇస్తున్నారు పిల్లలు. అలాంటి పాప స్థితిలో ఒకవేళ ఈ రాత్రి వేళ మనం ఉంటే మనం ఏం చేయాలి, పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకొని దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుతూ క్రీస్తు ప్రభువు వచ్చింది నా కోసం అని మనం అందరం కూడా గమనించాలని, ఆ యొక్క వాక్యం ప్రకారంగా మన జీవితాలు చర్చ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను హెచ్చరించుకో.